ఈ బతుకమ్మ పండుగ ఇది నాలుగో రోజు ప్రారంభమయ్యి ప్రతిరోజు కూడా అంటే మొదటి రోజు నుంచి ఇది నాలుగో రోజు వరకు కూడా మీరు ఎక్కడ చూసినా కూడా ఊరు వాడ అంతా ఏకమై ముఖ్యంగా స్త్రీలు పిల్లలు మహిళలు అందరూ ఏకమై ఎంతో మంచిగా తయారవుతూ ఈ పండుగను జరుపుకుంటున్నారు. అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ మనం మేము ఈ అందరం కూడా వెంతలందరికీ కూడా ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం తెలంగాణ తీసుకురావటం. మనం తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ గురించి దాని ఔన్నత్యం అందరికీ తెలిసి అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు స్త్రీలు బాలికలు అందరూ కూడా ఎంతో మంచిగా జరుపుకుంటున్నారు. బాలబాలికలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఎప్పటికీ గౌరీదేవి ఆశీస్సులు అందరికీ కావాలని కోరుకుంటున్నా. నా పేరు సనాతన బాలరాజు, బాలాజీనగర్ కాలనీ ప్రెసిడెంట్. మా బాలాజీనగర్ కాలనీలో గత 16 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా బతుకమ్మలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మా కాలనీ మహిళలు 16 సంవత్సరాలుగా నిస్వార్థంగా అందరినీ కలుపుకొని బతుకమ్మలు ప్రారంభించి ఆడి పాడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మా బతుకమ్మలు ఇక్కడ నుంచి జెడ్పీ గ్రౌండ్ వరకు ఊరేగింపుగా వెళ్ళాయి. ఉద్యమంలో కూడా మా మహిళలు చాలా ఘనంగా పాల్గొన్నారు. ఈ బతుకమ్మలో వచ్చినాయంటే బయట ఉన్నటువంటి మా బంధువులంతా, కాలనీ బంధువులు, కాలనీ ఆడపడుచులంతా కూడా మా కాలనీకి వచ్చే సంస్కృతి గత 16 సంవత్సరాలుగా ఉంది. మహిళలు ఎంతో సంతోషంగా గౌరమ్మను పెట్టి పూలతో అలంకారంగా తీర్చిదిద్ది రంగరంగ వైభవంగా ఇది 4వ రోజు పూర్తి చేసుకుని 5 రోజులు ఇవాళ అడుగుపెట్టాం. ఇవాళ మా కాలనీకి జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి స్వర్ణ సుధాకరమ్మ గారు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక చివరి రోజుల్లో అంటే ఈ ముగింపు ఎంగిలి బతుకమ్మ లోపల రాష్ట్ర మంత్రివర్యులు గారు కూడా మా కాలనీకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంత ఉత్సాహంగా మా కాలనీలో ఉన్నంత నిండుదనం నాకు ఎక్కడ బయట కనబడతలేదని అనిపిస్తూ ఉంది. కాలనీ మహిళల్లో ఉన్నటువంటి ఉత్సాహము ఉల్లాసం చూస్తూ ఉంటే ఈ పండుగ ఇంకా అయిపోతుందా అంత త్వరగా, ఇంకొక 4 రోజులు ఉండేదే బాగుండే అన్న ఉత్సాహంతో ఉన్నారు మా వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి కాలనీలో ఉండడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అందరికీ బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు. మేడం గారు, జెడ్పీ చైర్మన్ గారు మా వార్డుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు అందరూ కలిసి ఒక పండుగ జరుపుకోవడం అంటే బతుకమ్మనే. మహిళలు అందరూ కలిసి చాలా హుషారుగా చేస్తున్నారు. నాకంటే కొంచెం ఆడడం రాదు. మేడం గారు వచ్చి ఎంకరేజ్ చేసి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మావాటిలి, పురిసెనే పాటతో ప్రతిలోగిలి. దిగి వచ్చా చినుకై నీ కోసం, చెరువులో నిలిచింది ఆకాశం, నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే. ఏ గట్లపై గంధాలు దాచింది నీ కోసం, గుమ్మడి పువ్వుల్లో ఈ మాసం, గుడి లేని దైవం నీవు, బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే. వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు, అడవి మోదుగు పువ్వు కుంకుమలు, ఎంతటి అందాల మహారాణిదే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మావాటిలి, పురిసెనే పాటతో ప్రతిలోకి. పాటల్లో
పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోరేటిలో కరువలో గౌరమ్మని రవికలు ఎంతటే